హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేర్యండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు చిన్నారిలో వెటిగేషన్ సిరీస్ డే ట్వంటీకి సాదర స్వాగతం అండి ఈ డే ట్వంటీలో మన సబ్స్క్రైబర్స్ లో బుజ్జి గారు అని చెప్పేసి నన్ను ఎప్పుడు నుంచో అడుగుతూ ఉన్నారు లీఫీ వెజిటేబుల్స్తో తో రెసిపీస్ పోస్ట్ చేయండి పోస్ట్ చేయండి అని చెప్పేసి సో అంటే ఎప్పుడు నుంచో అడుగుతున్నారు బట్ అంతేకాకుండా అప్పుడు ఎప్పుడు నుంచో మన సబ్స్క్రైబర్ అనమాట సో నేను ఎప్పుడైనా వీడియోస్ కానీ లేదంటే పోస్ట్లు ఏమి చేయకుండా ఉన్నప్పుడు వన్ వీక్ అలా గ్యాప్ తీసుకుంటూ ఉంటారు కదా ఆ టైంలో ఖచ్చితంగా ఎలా ఉన్నారు హెల్త్ ఏంటక్క మీకు అని చెప్పేసి సో అలాంటి సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా అది ఏదన్నా కానీ అందరికీ ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది అలాంటి సబ్స్క్రైబర్స్ కోసం లీఫీ వెజిటేబుల్స్ అలాగే వెయిట్ గేన్ రెండు కాంబినేషన్ లీఫీ వెజిటేబుల్స్ వల్ల ప్రోటీన్ ఫుడ్ చక్కగా వెళ్తుంది ఈ వెయిట్ గెయిన్ కూడా కలిసింది అనుకోండి దాని తగ్గట్టు చిన్నారికి హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాలైన పోషక విలువలు వెళ్ళిపోతాయి కదా కాన్సెప్ట్ కూడా బాగుంది భలే ఉంది కదా నేను ఎలాగూ కుక్ చేస్తాను సో కొద్దిగా అటు ఇటు మోడిఫికేషన్ చేసి కుక్ చేస్తే ఆ రెసిపీస్ ఎలా ఉంటాయి ఏంటి నేను చెక్ చేసుకున్నా తింటే తర్వాత బాగున్నాయి అప్పుడు మళ్ళీ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను అంటే కుక్ చేసి మళ్ళీ కుక్ చేసి మళ్ళీ ఈ వీడియోస్ అయితే నేను అయితే పోస్ట్ చేస్తున్నాను సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఈ డేట్ వంటి నేను ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ అలాగే వెయిట్ గెయిన్ రెసిపీస్ వెయిట్ గెయిన్ ఫుడ్ ఐటమ్స్ మిక్స్ చేసి రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట నేను ఎక్కువగా ఉపయోగించిన వెజిటేబుల్స్ గురించి చెప్తాను బట్ ఎవరన్నా మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఫస్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటలను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ వెయిట్ గెయిన్ సిరీస్ అయిపోయిన తర్వాత కూడా మన చిన్నారులకి సంబంధించిన ఈ హోమ్ రెమెడీస్ కానీ హెల్త్ టిప్స్ బేబీ ప్రొడక్ట్ రివ్యూస్ కానీ ఆల్రెడీ మన ఛానల్ కూడా అవన్నీ వస్తూనే ఉంటాయి అనమాట కంటిన్యూస్ ప్రాసెస్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డే ట్వంటీలో లో నేను ఎక్కువగా ఫోకస్ చేసి వచ్చేసరికి లీఫీ వెజిటేబుల్స్ అని చెప్పాను కదా ఈ లీఫీ వెజిటేబుల్స్ లో నేను ని ఉపయోగించుకున్నాను అనమాట పాలకూరను ఉపయోగించుకున్నాను ఈ పాలకూర ప్లేస్ లో మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు అనమాట తోటకూర గానీ లేదంటే కొత్తిమీర పుదీనా ఏదైనా ఉపయోగించుకోవచ్చు నేనైతే పాలకూర ఉపయోగించుకుని టిఫిన్ లంచ్ స్నాక్స్ డిన్నర్ ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎప్పుడైనా సరే మీరు స్పినాచ్ ని ఉపయోగిస్తున్నప్పుడు కాస్త సాల్ట్ అనేది తగ్గించి వేయండి ఇది కొద్దిగా ఉప్పుగా ఉంటుంది కాబట్టి అది కొంచెం చెక్ చేసుకుంటూ అలాగే పన్నీర్ని కూడా నేను ఎక్కువగా చూస్ చేసుకుంటాను స్పినాచ్ పన్నీర్ ఈ రెండు కాంబినేషన్స్ తో రెసిపీస్ అయితే అద్దరిపోతాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఈ రెండు ఉపయోగిస్తున్నప్పుడు మాత్రం శాంతి అనేది కాస్త చూసి అటు ఇటుగా వేసుకోవాలన్నమాట సూపర్గా ఉంటాయి స్పినాచి పన్నీర్తో నెంబర్ ఆఫ్ రెసిపీస్ అయితే చేయొచ్చు ఈరోజు నేను ఎక్కువగా ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ మెయిన్గా అయితే ఈ రెండే అనమాట మీ చిన్నారులు కనుక లంచ్ కానీ డిన్నర్ కానీ ఏమైనా కానీ స్కిప్ చేసేస్తూ ఉంటారు కదా కొంతమంది చిన్నారులు తినరు అసలు ఆడుకుంటూ ఉంటారు దగ్గరికి ఎలా స్పూన్ దగ్గర కానీ ఇలా తిప్పేసుకుంటూ ఉంటారు కదా అలాంటి చిన్నారులు మీ చిన్నారులు అయితే ఖచ్చితంగా టిఫిన్ సెక్షన్ నేను ఒక ఇడ్లీని అయితే ప్రిపేర్ చేశాను ఆ ఇడ్లీ అయితే అసలు మీరు స్కిప్ చేయొద్దు ఆ ఇడ్లీని అయితే పెట్టుకోండి అలా మీరు నేను స్పినార్చ్ను ఉపయోగించుకున్న ప్లేస్లో మీరు క్యారెట్ను ఉపయోగించుకోవచ్చు లేదా వేరే ఇంకేమన్నా ఆకుకూరను కూడా ఉపయోగించుకుని మీరైతే ఆ రెసిపీని అయితే కుక్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట అందులో పాలును కూడా ఉపయోగించుకుంటాం కాబట్టి పాలు తాగకపోయినా ఒక్కొక్కసారి స్కిప్ చేస్తూ ఉంటారు రోజు స్కిప్ చేస్తే ప్రమాదమే అప్పుడప్పుడు స్కిప్ చేస్తూ ఉన్నప్పుడు ఈ రెసిపీని అయితే ట్రై చేసి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ చిన్నారికి నచ్చుతుంది సూపర్గా ఉంటుంది ఇడ్లీ కూడా చాలా మల్లెపూలాగా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది రెసిపీ లంచ్కి నేను చూసుకుంటే పొలాంని అయితే చేశాననమాట ఈజీగా టైం తక్కువగా ఉన్నప్పుడు మనం ఈ పొలం అయితే ట్రై చేయొచ్చు మన ఇంటికి ఇన్స్టెంట్గా ఉన్న అతిథులు వస్తున్న చిన్నారిగా ఉన్న డిఫరెంట్గా పెట్టాలి అనుకున్నా సరే ఆ రెసిపీని అయితే ట్రై చేయొచ్చు అనమాట అది కూడా చాలా బాగుంటుంది స్నాక్స్ పరంగా నా ఫేవరెట్ అనమాట నాకు జనరల్గా ఆమ్లెట్స్ అంటే చాలా ఇష్టం మా పాపకు కూడా సో స్పినా వేసే ఆమ్లెట్ని అసలు చాలా బాగా మీరు స్కిప్ అనేది చేయొద్దండి ఈ ఆమ్లెట్ మాత్రం అద్దరిపోతుంది అనమాట సూపర్గా ఉంటుంది అసలు మీరు స్కిప్ అనేది చేయొద్దు డిన్నర్ పరంగా మా ఇంట్లో వాళ్ళందరి ఫేవరెట్ అనమాట ఎప్పుడైనా వెరైటీగా తినాలి అనుకున్నప్పుడు టైం కూడా తక్కువగా ఉన్నప్పుడు నాకు టక్కన ఇంట్లో పనీరు అలాగే పాలకూర ఉందనుకోండి టక్ గుర్తొస్తాయి అనమాట నాకు ఎప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఉండాల్సింది ఉండాలని కోరుకునేది కూడా పన్నీరు స్పినాచ్ ఈ రెండు ఏంటంటే రెసిపీస్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు కాంబినేషన్ బాగుంటుంది రెండు కలిపేసి ఏమైనా రెసిపీస్ కుక్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట సమయం కూడా ఎక్కువగా పట్టదు ఊరికి అది మగ్గిద్ది ఇది మగ్గిద్ది కదా సో ఈజీగా అయిపోతుంది అనమాట ఈ డిన్నర్ టైంలో కూడా పెప్పర్ వేసి చేస్తామన్నమాట వేడి వేడిగా ఉన్నప్పుడు ఇది మనం తినాలి చిన్నారులు అయితే వేడి తినరు కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత పెట్టండి మనం అయితే పెద్దవాళ్ళం పర్టికులర్గా ఆ రెసిపీ డిన్నర్ టైంలో తింటున్న రెసిపీ అయితే చాలా బాగుంటుంది అనమాట చిన్నారులు కూడా వేడిగా అవటం ఉపయోగపడుతుంది మనకు కూడా ఏంటి అంటే తింటున్నప్పుడు సూపర్ అండ్ సూపర్గా ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఆ రెసిపీని కూడా మీరైతే ట్రై చేయండి నేనైతే ఆలస్యం చేయకుండా ఆ రెసిపీస్ ఏంటి అనేది మీకైతే చూపి వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి వీడియోని స్కిప్ అయితే చేయొద్దు ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా అసలు ఉండదు అలాగే మీకు ఇంకేమన్నా స్పినాచ్ ఈ పన్నీర్ కాంబినేషన్స్తో ఏమైనా రెసిపీస్ తెలిసి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఉపయోగపడుతుంది అలాగే మన వ్యూవర్స్ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే చదువుతారు నేనైనా అంతే చేస్తాను యూట్యూబ్లో ఏమైనా వీడియోస్ చూస్తున్నప్పుడు ఆ వీడియో అదే ప్లే అయిపోతూ ఉంటుంది కింద కామెంట్స్ అయితే చదువుతూ ఉంటారు అన్నమాట అలాంటి అలాగే చాలా మంది చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది సో మీకు ఇంకేమైనా రెసిపీస్ తెలిస్తే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయకుండా అయితే ఉండదు ఓకే ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం లైక్ స్పినాచ్ మిల్క్ ఇడ్లీ పిల్లలు సరిగ్గా భోజనం చేయకుండా ఉంటుంటే ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్ లాగా చేసి పెట్టండి ఇందులో పాలు ఆకుకూరలు కూడా ఉంటాయి కాబట్టి పిల్లలకి అన్ని రకాలమైన పోషక విలువలు చక్కగా వెళ్ళిపోతాయి ఇది సూపర్గా ఉంటుంది టేస్ట్ అలాగే పిల్లలు వేటిగా నవ్వటానికి కూడా ఈ రెసిపీ ఎంతగానో ఉపయోగపడుతుంది దీనికోసం ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాక వచ్చినాక వన్ బౌల్ సన్నగా కట్ చేసుకున్న పాలకూరని వేసుకుని మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గినప్పుడు ఒక చిన్న టీ గ్లాసుడు పాలను పోసుకుని బాగా మరగనిద్దాం ఈ పాలు ఈ విధంగా మరగటానికి నాకైతే ఐదు నిమిషాల సమయం అయితే పట్టింది లో ఫ్లేమ్లో ఇలా అయినప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఇది చల్లారిన తర్వాత ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు మూడు గంటలు ఇడ్లీ పిండిలో మనం ఫైన్గా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసి మొత్తం కలుపుకుందాం ఈ ఇడ్లీ పిండిలో నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి ఇక్కడ నేను ఏమీ యాడ్ చేయట్లేదు ఇలా మొత్తం ఫైన్గా కలిపేసుకున్నాక ఒక ఇడ్లీ రేకుని తడిపి అందులో మనం ఇది చక్కగా ఇడ్లీని ఏ విధంగా అయితే వేస్తామో ఆ విధంగానే వేసేసుకుని మనం అయితే కుక్ చేసుకోవాలి ఈ రెసిపీ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పాలుని బాగా మరగనివ్వాలి ఇది ఒక్కటి మాత్రం బాగా నోట్ చేసుకోండి పాలు కనుక మరగకుండా నీళ్ళ నీళ్ళగానే ఉన్నాయి అనుకోండి ఇడ్లీ పిండిలో వేసినప్పుడు ఏంటి అంటే జార్ జారగా దోస పిండిలాగా అయిపోతుంది ఇడ్లీ కూడా బయటికి పొంగుతుంది అనమాట అందుకనే పాలు మాత్రం బాగా మరగనివ్వండి ఇది ఒక్కడే గుర్తుపెట్టుకోండి పన్నీర్ స్పినాచ్ పులావ్ ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా సింపుల్ గా ఎమ్మీగా ఇట్టే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్లో వన్ బౌల్ తురుముకున్న పాలకూర హాఫ్ బౌల్ పుదీనా త్రీ పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా వాంట్రం కూడా యాడ్ చేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఒక ప్రెషర్ కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాక వచ్చినాక చిన్న బౌల్ జీడిపప్పుని ద్వారాగా వేపుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమం కూడా వేసి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మరొక నిమిషం పాటు కుక్ చేసుకుని వేరుశనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ వేపుకొని గ్రైండ్ చేసుకున్న పొడిని టూ టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసి మరొక నిమిషం పాటు కుక్ చేసుకున్నాక టూ కప్స్ వాష్ చేసుకున్న రైస్ని యాడ్ చేసి ఫోర్ కప్స్ వాటర్ని కూడా యాడ్ చేసి తగినంత సాల్ట్ని కూడా వేసుకుని ఒక చిన్న బౌల్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసి చక్కగా మనం కుక్ చేసుకోవటమే చాలా బాగుంటుంది ఎంబీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంది కానీ ప్రాసెస్ అద్దరిపోతుంది అనమాట టేస్ట్ అయితే పక్కాగా ఈ రెసిపీని మీరు ట్రై అయితే చేయండి చిన్నారులకు కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఎమ్మి ఎమ్మిగా ఉండే స్పినాచ్ ఆమ్లెట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇది మీరు ట్రై చేయాల్సిందే అంత ఎమ్మిగా ఉంది దీనికోసం ముందుగా మనం ఒక బాండీలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాక వచ్చినాక చిన్న బౌల్ ఉల్లిపాయ మొక్కల్ని ద్వారాగా వేపుకుని వన్ బౌల్ తురుముకున్న పాలకూరను కూడా వేపుకుందాం ఈ పాలకూర చక్కగా మగ్గే లోపులోనే మనం ఒక చిన్న గిన్నెలో టూ ఎగ్స్ని బ్రేక్ చేసుకుని అందులో తగినంత కారం ఉప్పు పసుపు వేసి మొత్తం చక్కగా ఫైన్గా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపులో చక్కగా పాలకూర మగ్గి ఉంటుందన్నమాట మనం కలుపుకుని ఉంచుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు ఒక పక్క ఇంకొక పక్క అర నిమిషం పాటు కాల్చుకుంటే ఉంటుందండి ఆమ్లెట్ చాలా అంటే చాలా బాగుంది పక్కా ఈ రెసిపీ మీరైతే ట్రై చేయాల్సిందే అంత హెమ్మీగా ఉందన్నమాట మా ఇంట్లో ఎప్పుడైనా వెరైటీగా తినాలి అనిపించినప్పుడు సమయం తక్కువగా ఉన్నప్పుడు నాకు టక్కున గుర్తొచ్చే రెసిపీ ఈ స్పినాచ్ పన్నీర్ రైస్ చాలా ఈజీగా అయిపోతుంది దీనికి మనకు కావాల్సిన పదార్థాలు కూడా ఏమీ పెద్దగా ఉండవండి దీనికోసం ముందుగా మనం ఒక బాండీలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాక వచ్చినాక వన్ టేబుల్ స్పూన్ జీరాని వేపుకుందాం అలాగే హాఫ్ బౌల్ ఉల్లిపాయ ముక్కలను కూడా ద్వారగా వేపుకున్నాక వన్ బౌల్ తురుముకున్న స్పినాచ్ని కూడా వేసేసి కుక్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న పన్నీర్ని కూడా ఒక హాఫ్ బౌల్ని యాడ్ చేసేసుకుని తగినంత సాల్ట్ చిటికడి పసుపును కూడా వేసి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక వన్ బౌల్ ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ టూ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ను కూడా జోడించి మొత్తం కలుపుకుని మరొక్క రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇంకేముంది మన ఎమ్మి ఎమ్మిగా ఉండే స్పినాచ్ పెప్పర్ రైస్ తయారైపోయినట్లే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ రెసిపీని తినొచ్చు చిన్నారులకైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది చూసారు కదా డే ట్వంటీ వెయిట్ గెయిన్ సిరీస్ అయితే ఇలా నేనైతే ఎండ్ చేస్తున్నాను మీ రెసిపీస్ అన్ని మీరు ట్రై అయితే చేయండి అన్నీ చాలా బాగుంటాయి ట్రై చేసినట్లయితే మీ చిన్నారులు తిన్నారా ఏంటి మీ ఒపీనియన్ ఖచ్చితంగా నాకు కామెంట్లో అయితే తెలపండి ప్రెసెంట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గణసం క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్ది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ డే ట్వంటీ వన్లో కలుద్దాం బాయ్ బాయ్